మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. కావలి పట్టణంలో టీడీపీ కార్యాలయం నుంచి కలగోలమ్మ తల్లి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అమ్మ కలగోలమ్మ తల్లి రాష్ట్రంలో దుష్ట శక్తుల నుంచి బాబును రక్షించమ్మా అంటూ వేడుకున్నారు. 105 కొబ్బరికాయలు కొట్టి మహిళలతో కుంకుమ పూజ చేశారు. చంద్రబాబు లోకేష్లపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్న వారిని శిక్షించాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కావలి టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్బనాయుడు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ సాగగా భారీగా టీడీపీ మహిళా శ్రేణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన యువ నాయకుడు సిద్ధు, జన సైనికులు మద్దతు పలికారు. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నీ జీవం తెచ్చాలు, వెళ్ళి వెలిసి పేదల సేవే జీఎస్ఆర్ ఫౌండేషన్ ధ్యేయం. దళిత పేదల వివాహాలకు, చిరు వ్యాపారుల ద్వారా ఉపాధి పొందే పేద దళితులకు ఆర్థిక సహాయం, దళిత మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, మరిన్ని సేవలతో అండగా జీఎస్ఆర్ ఫౌండేషన్. మీ జీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుండమడుగుల స్టీఫెన్ రాజ్.